ఇచ్కో ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్ లో కేవలం 25 లక్షలు మాత్రమే, అది కూడా 183 గజాల భూమిలో. విశ్వాసం అన్న పదానికి పర్యాయ పదం చెప్పాలి అంటే ముందుగా గుర్తొచ్చే పేరు సునకం. విశ్వాసానికి కాదు కృతజ్ఞతకు కూడా తమ జాతి మారు పేరేనని నిరూపించింది ఆ మూగజీవి. ఇంతకీ అది ఏం చేసింది? జన్మనిచ్చిన తల్లిదండ్రులు చనిపోయారని తెలుసు కూడా దూరంగా ఉన్నాం, రాలేం, మా కోసం చూడొద్దు, అంత్యక్రియలు చేసేయండి అంటున్న రోజులివి. అలాంటిది తన ప్రాణాన్ని రక్షించేందుకు తన ప్రాణం కోల్పోయిన ఓ యువకుడి పట్ల ఓ సునకం ప్రవర్తించిన తీరు ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తోంది. అది చూపించిన కృతజ్ఞత అంతులేని ఆశ్చర్యం కలిగిస్తోంది. కర్ణాటక రాష్ట్రం హొన్నాళి తాలూకా కనికెర్రి గ్రామానికి చెందిన తిప్పేష్ అనే ఓ యువకుడు తన బైక్ మీద తన పక్క గ్రామానికి ప్రయాణించాడు. రహదారిలో ట్రాఫిక్ పెద్దగా లేకపోవడంతో అతని వాహనం కాస్తంత వేగం పుంజుకుంది. కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత ఓ ఊహించిన ఘటన చోటు చేసుకుంది. తిప్పేష్ ప్రయాణిస్తున్న వాహనానికి ఉన్నట్టుండి ఓ కుక్క అడ్డుగా వచ్చేసింది. రెప్పపాటు కాలంలో ఆ పరిణామాన్ని తిప్పేష్ గమనించాడు. తన బండి ఆ మూగజీవిని ఢీకొట్టకూడదని ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో బండి స్కిడ్ అయింది. ఆ యువకుడు రోడ్డు మీద పడిపోయాడు. కుక్క ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. అయితే బైక్ మీద నుంచి పడిపోయిన ఆ యువకుడు తలకు బలమైన గాయం కావడంతో అపస్మారక స్థితిలోకి జారిపోయాడు. కుక్క అడ్డు రావడం, దాన్ని తప్పించేందుకు ఆ యువకుడు చేసిన ప్రయత్నాన్ని కళ్ళారా చూసిన స్థానికులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. తిప్పేష్ను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను చనిపోయాడు. చేతి కందొచ్చిన కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు అల్లాడిపోయారు. అంత్యక్రియలు పూర్తయి ఓ రోజు గడిచింది. తెల్లవారే సమయంలో ఓ సునకం వాళ్ళ ఇంటి ముందు తచ్చాడుతూ కనిపించింది. కొద్దిసేపటి తర్వాత తిప్పేష్ ఇంట్లోకి వెళ్ళిపోయింది. బిడ్డ చనిపోయాడన్న దిగులుతో అంతులేని విషాదంలో ఉన్న ఆ తల్లి దగ్గరకు చేరుకుంది. దిగులుగా తల్లి వంక చూసింది. ఆడ తర్వాత అక్కడ కూర్చున్న కుటుంబ సభ్యులను ఒకరి తర్వాత ఒకరిని పలకరించినట్లుగా ప్రవర్తించింది. అచ్చం ఆత్మ బంధువులా పరామర్శించినట్లు అక్కడ దృశ్యం ఆవిష్కృతమైంది. ఇంతలో ఈ కుక్క వల్లే తిప్పేష్ చనిపోయాడని ఎవరో అనడంతో ఆ కుటుంబం అంతులేని ఆశ్చర్యంలో మునిగిపోయింది. ఆసుపత్రి మార్చిలి వద్ద కూడా ఆ కుక్క తచ్చాడిన సంగతి ఆ కుటుంబ సభ్యుల్లో కొందరు గుర్తు చేశారు. మొత్తానికి తన ప్రాణం కాపాడే ప్రయత్నంలోనే ఆ ఇంటి బిడ్డ చనిపోయాడన్నది అది గుర్తు పెట్టుకుంది. కనుకనే అచ్చం మనిషిలా తమని ఓదార్చేందుకు వచ్చిందని, తనను క్షమించండి అన్న రీతిలో ప్రవర్తించింది అని వారు గుర్తించారు. ఆ మూగజీవి ఆవేదనను చూసి ఆ పల్లెవాసులు ఆశ్చర్యంలో మునిగిపోయారు.